సుప్రీంకోర్టులో మరోసారి జ్ఞానవాపి మసీదు వివాదంపై విచారణ ప్రారంభమైంది. వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జిల్లా కోర్టులోనే కేసు విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణను జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. 20 నుంచి 25 ఏళ్ళు అనుభవం ఉన్న వారణాసి జిల్లా జడ్జికి విచారణ బాధ్యతలు అప్పగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ బెంచ్, జస్టిస్ సూర్యకాంత్ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివాదానికి సంబంధించి మొత్తం 3 ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సూచించింది. విచారణ కోర్టును అవమానపరిచేలాగా మాట్లాడితే ఊరుకోమని తేల్చి చెప్పింది. జిల్లా జడ్జ్ ఈ కేసు విచారణ చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. లీకులను ఆపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 500 ఏళ్ల నాటి స్థితిని మార్చే ప్రయత్నం జరుగుతోందని అభిప్రాయపడింది. కేసు విచారణ అర్హతను మాకేమేమో నిర్ణయించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సునిశ్చిత న్యాయ పరిశీలన అవసరమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.